ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ గురించి రివ్యూ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా మీకు అండర్ 2000 రూపీస్ లోనే అవైలబుల్ ఉన్నాయి. మీ నెక్ బ్యాండ్ తీసుకునే ముందర జస్ట్ 5 మినిట్స్ ఈ వీడియో చూడండి, ఎందుకంటే మేము రియల్ టైమ్ టెస్ట్లు చేస్తున్నాము. దేనిలో సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ దేంట్లో బెస్ట్ పంచిగా వస్తుంది, అంతేకాకుండా ఇంకా చాలా ఫీచర్స్ కంపేర్ చేసి టెస్ట్ చేస్తున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మేము అన్ని ప్రొడక్ట్స్ కూడా బెస్ట్ రేటింగ్ అండ్ గ్రేట్ రివ్యూస్ తీసుకున్నాము. ఈ టాప్ ప్రొడక్ట్స్ ఏంటంటే బోట్ రాకస్ 330, వన్ ప్లస్ బుల్లెట్ Z2, రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 2 నియో అండ్ ఓపో ఎన్కో M32. ముందుగా అన్ని ఇయర్ ఫోన్స్ లోని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనే చెక్ చేద్దాం. అన్ని ఇయర్ ఫోన్స్ లోని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఈవెన్ ఈ ఇయర్ బర్డ్స్ అండ్ వైర్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా ఉన్నాయి. ఇయర్ ఫోన్స్ లో మెయిన్ గా చూడాల్సింది కంఫర్ట్, ఎందుకంటే మనం ఎక్కువ సేపు పెట్టుకుని యూజ్ చేస్తాం కాబట్టి కంఫర్ట్ ఎలా ఉందనే చెక్ చేద్దాం. వన్ ప్లస్, రియల్మీ అండ్ ఓపో ఇయర్ ఫోన్స్ ఈ మూడు కూడా ఎంతసేపు పెట్టుకున్నా సరే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. బట్ బోట్ ఇయర్ ఫోన్స్ కి ఇలా రబ్బర్ సపోర్ట్ రావడం వల్ల ఎక్కువసేపు యూజ్ చేయడానికి అంత కంఫర్టబుల్ గా లేదు. రిమైనింగ్ వాటితో కంపేర్ చేసి చూస్తే వీటి వాటర్ ప్రూఫ్ స్టాండర్డ్ చెక్ చేస్తే వన్ ప్లస్, బోట్ అండ్ ఓపో ఇవి లైట్ రైన్ లో యూజ్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇవి IPX5 రేటింగ్ తో వస్తున్నాయి. అండ్ రియల్మీ గురించి మాట్లాడుకుంటే IPX4 రేటింగ్ మాత్రమే వస్తుంది, అంటే ఇది బేసిక్ స్ప్లాషెస్ నుంచి మాత్రమే కాపాడుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ తో పాటు స్టెబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందనే చెక్ చేద్దాం. దీనికోసం మేము థ్రెడ్మిల్ మీద రన్ టెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు చూద్దాం ఏ ఇయర్ ఫోన్స్ ఎంత స్టేబుల్ గా ఉంటాయి అనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఓపో అండ్ వన్ ప్లస్ ఇయర్ ఫోన్స్ ఎంతసేపు రన్ చేసినా సరే చాలా స్టేబుల్ గా ఉన్నాయి. అండ్ బోట్ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా స్టేబుల్ గానే ఉన్నప్పటికీ ఈ లెఫ్ట్ సైడ్ వైర్ కి ఇలా కంట్రోల్స్ రావడం వల్ల ఆ వెయిట్ కి అంత స్టేబుల్ గా లేదు. ఫైనల్ గా రియల్మీ గురించి మాట్లాడుకుంటే రన్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇయర్ నుంచి జారిపోతుంది, సో ఇది అంత స్టేబుల్ గా లేదనే చెప్పొచ్చు. ఇంటెన్స్ వర్కౌట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఓపో అండ్ వన్ ప్లస్ ఇయర్ ఫోన్స్ బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందని చెక్ చేద్దాం. బోట్ లో అన్నిటిగానే ఎక్కువ 60 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. వావ్, అంటే 1 వీక్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓపో అండ్ వన్ ప్లస్ లో 30 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ లాస్ట్ రియల్మీ గురించి మాట్లాడుకుంటే ఇది కొంచెం తక్కువ, 17 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. బోట్, వన్ ప్లస్ అండ్ ఓపో లో ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి పోర్ట్స్ తో వస్తున్నాయి, అంటే ఇవి జస్ట్ 10 మినిట్స్ ఛార్జ్ పెడితే చాలు, ఆల్మోస్ట్ 20 అవర్స్ ప్లే బ్యాక్ టైమ్ ఇస్తాయి. బట్ రియల్మీ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, దీని వల్ల 10 మినిట్స్ ఛార్జ్ పెడితే ఓన్లీ 2 అవర్స్ ప్లే బ్యాక్ టైమ్ ఇస్తుంది. ఇవి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కాబట్టి ఓపెన్ స్పేస్ లో బ్లూటూత్ రేంజ్ ని కూడా టెస్ట్ చేస్తున్నాము. రిజల్ట్స్ చూసినట్టయితే వన్ ప్లస్ అండ్ ఓపో లో బ్లూటూత్ రేంజ్ చాలా బాగుంది, ఎందుకంటే దీంట్లో 20 మీటర్స్ అబవ్ వస్తున్నాయి. బట్ బోట్ అండ్ రియల్మీ ఇయర్ ఫోన్స్ లో బ్లూటూత్ రేంజ్ 20 మీటర్స్ బిలో చూపిస్తుంది. బట్ వీటికి కూడా మంచి బ్లూటూత్ రేంజ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మనం చాలా ఫీచర్స్ కంపేర్ చేసి టెస్ట్ చేసాం. ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెక్ చేద్దాం. ఈ టెస్ట్ చేయడం కోసం మేము ఈ హై క్వాలిటీ స్టీరియో మైక్ ని యూజ్ చేస్తున్నాము. ఇన్ ఇయర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ ఫోన్స్ కి ఇలా కనెక్ట్ చేసి టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ అన్ని ఇయర్ ఫోన్స్ లోని బేస్ దేనిలో బాగుందనే చెక్ చేద్దాం. ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని వాల్యూమ్ సిమిలర్ గా పెట్టి ఒక మంచి బేస్ ఉన్న సాంగ్ తీసుకుని టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. వన్ ప్లస్ అండ్ ఓపో ఇయర్ ఫోన్స్ లో బేస్ చాలా బాగుంది, ఎందుకంటే ఇవి క్రిస్పీ అండ్ పంచి బేస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ రియల్మీ లో కూడా బేస్ బాగుందనే చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ ఎలా ఉందని చెక్ చేద్దాం, ఎందుకంటే మనం మూవీ చూస్తున్నా ఆ సాంగ్స్ వింటున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంకెందుకు ఆలస్యం, టెస్ట్ ని స్టార్ట్ చేసేద్దాం. టెస్ట్ లో
OnePlus అండ్ ఒప్పోలో వోకల్ క్లారిటీ అండ్ ఇన్స్ట్రుమెంటల్ సప్రెషన్ చాలా క్లియర్ గా ఉంది. అండ్ వీటిలో క్లారిటీ కూడా చాలా బాగుంది. అండ్ రియల్మీ లో కూడా క్లారిటీ బాగుందనే చెప్పచ్చు. బట్ బోట్ ఇయర్ ఫోన్స్ లో సౌండ్ క్లారిటీ కొంచెం యావరేజ్ గా ఉందనే చెప్పచ్చు మిగతా ఇయర్ ఫోన్స్ తో కంపేర్ చేసి చూస్తే. ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఎలా ఉందనే చెక్ చేద్దాం. So this is a voice quality test for boat earphones. So this is a mic quality test for the Realme earphones. So ये mic quality test है Realme earphones के साथ. So ये voice quality test है Oppo earphones के साथ. So this is a voice quality test for Oppo earphones. ఈ టెస్ట్ చేసిన తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే రియల్మీ అండ్ ఒప్పోలో మైక్ క్లారిటీ చాలా క్లియర్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ నాయిస్ కంప్లీట్ గా మ్యూట్ అయ్యి వాయిస్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. బట్ బోట్ అండ్ వన్ ప్లస్ లో మైక్ క్లారిటీ కొంచెం యావరేజ్ గా ఉందని చెప్పొచ్చు రియల్మీ అండ్ ఒప్పోతో కంపేర్ చేసి చూస్తే. బై ద వే ఈ ప్రొడక్ట్స్ మాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు అండ్ ఏ బ్రాండ్ ని కూడా మేము ప్రమోట్ చేయట్లేదు. అన్ని కూడా మేము టెస్ట్ చేసి మా హానెస్ట్ ఒపీనియన్ మీకు చెప్తున్నాము. ఈ ఫైనల్ రిజల్ట్స్ చూసినట్టయితే వీటిలో మా ఫస్ట్ రికమెండేషన్ వన్ ప్లస్ అండ్ ఒప్పో ఇయర్ ఫోన్స్. ఎందుకంటే వీటిలో బేస్ క్వాలిటీ అండ్ సౌండ్ క్లారిటీ చాలా బాగుంది. అంతేకాకుండా రిమైనింగ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మా సెకండ్ రికమెండేషన్ రియల్మీ ఇయర్ ఫోన్స్. ఎందుకంటే వీటిలో కూడా సౌండ్ క్లారిటీ అండ్ అదర్ ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పచ్చు. మీరు మంచి బ్యాటరీ బ్యాకప్ గురించి చూసినట్టయితే బోట్ ఇయర్ ఫోన్స్ తీసుకోండి. ఎందుకంటే దీంట్లో 60 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకోసం నేను స్మార్ట్ వాచెస్ కూడా కంపైల్ చేసి టెస్ట్ చేశాను. మీకు ఆ వీడియో కావాలనుకుంటే ఇక్కడ చూడండి. సో థ్యాంక్ యూ ఎవరీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.